నా పేరు అశోక్ మా షోంపేట అయితే ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చినాను అయితే బర్ర కోసం వస్తే కొంచెం నా కస్టమర్ నేను ధరలు కొంచెం ఎక్కువనే అనిపించింది ఇక నచ్చేసి తీసుకున్నాం ఇక లక్ష లక్ష పది లక్ష ముప్పై చూడి గ్యారంటీ ఏం లేదంటారు రెండేళ్ళు అంటారు రెండేళ్ళు గ్యారంటీ ఉండదు అరవై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు యాభై రెండు వేలకి తీసుకున్నాం యాభై రెండు వేలు ఇది మూడు సంవత్సరాలు మూడున్నర ఉంటుంది ఇది కూడా అంతే సేమ్ ఇది కూడా రేట్ అదే యాభై రెండు వేలు ఒకటి యాభై రెండు వేలు రెండు వచ్చేది ఎక్కడన్నా దాన్ని ఇప్పుడు సంవత్సరం మేపుకోవాలి సంవత్సరం మేపాలి చూడది అంటారు ఆ చూడది గ్యారంటీ అనేది రెండేళ్ళు అంటారు గ్యారంటీ అది ఉండదు ఒకవేళ మనం కరెక్ట్ చెకప్ చేసుకుంటే ఓకే చెకప్ చేసుకోకపోతే అది ముర్ర గ్రేడెడ్ ముర్ర గ్రేడెడ్ ముర్ర రెండు గ్రేడెడే రెండు గ్రేడెడే అందుకే క్వాలిటీ కోసమే కొన్నాను క్వాలిటీ కొంచెం కొన్నాను యా పది రూపాయలు ఎక్కువైనా క్వాలిటీ కోసమే కొన్నాను అంతే ఇప్పుడు మనం అమ్ముకోవాలన్నా ముందుకు దాని మీద డబ్బులు వస్తాయి కనీసం ఒక ముప్పై వేలు అన్నా ఎక్స్ట్రా వస్తాయి దీని మీద ఒక ముప్పై నలభై వేలు ఎక్కువ వస్తాయి ఒకవేళ అమ్ముకోవాలనుకుంటే లేదనుకుంటే పాలిస్తాయన్న ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇతే కదా ఇప్పుడు గ్యారంటీ ఉండదు తర్వాత పాలు ఇది కూడా వస్తుంటాయి ఇప్పుడు ఇంకా రెండు చాలు లాస్ట్ వారం వచ్చినా లాస్ట్ వారం కాలేదు అంతకుముందు వారం వచ్చినా కాలేదు ఇక రెండు వారాలు చూసిపోదామని మామూలుగా వచ్చిన ఈ వారం వేసిన ఈ వారం కావాలని వచ్చిన తీసుకుందామని వచ్చిన మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరం రెండు పళ్ళ మీద ఉన్నాయి ఆరు నెలలు అయితే కట్ ఇప్పుడు వస్తాయి అన్న ఇప్పుడు ఈ ఏది మన చలికాలం ఉంది కదా ఆ చలికాలంలో కట్టేస్తాయి మళ్ళా ఇంకొక ఎక్కడికి వెళ్ళి ఇంకొక సంవత్సరం మేపుకోవాలి ఇక ఈ ఈ మూడు నాలుగు నెలలు వదిలేసి ఇంకొక సంవత్సరం మేపుకోవాలి మంచిగా అవుతాయి ఇక లేదు ఇక చాలు నాకు బ్రీడ్స్ బాగున్నాయి అన్న గ్రేడెడ్ ముర్రా ఉన్నాయి ముర్రా ఉన్నాయి పంజాబ్ ఉన్నాయి హర్యానా ఉన్నాయి రేట్లు ఎక్కువ చెప్తారు ఈ మధ్యలో కూడా కొంచెం మామూలు ఇబ్బంది పెడతారు అది కూడా కొంచెం పెట్టొచ్చు అంటే నాకు ఫస్ట్ కొంచెం అనుభవం ఫస్ట్ కొంచెం అనుభవం దానికోసం తీసుకున్నాను ఇప్పటికి ఇంటికాడ పదమూడు ఉన్నాయి పదమూడు ఇంటి దగ్గరనే ఇక్కడ కాదు నేను వేరే వేరే మార్కెట్లో తీసుకున్నా కొన్ని ఇంటి ఇంటి ఉన్నాయి అవి కాదు అవితో పాటు ఇవి పదిహేను అవుతాయి పాలు ఏముంటుంది కాదు వస్తలేదన్నా వస్తాయి పాలు రేట్ వస్తుంది పాలు ఉంటుందనే మీకు ఎందుకంటే ఇవి కొంచెం ఫ్యూచరు బాగుంటుంది దానికోసం ప్లాన్ చేసుకున్నాం లాభం అంటే దాంట్లో అనుభవం ఉండాలన్న ఫస్ట్ మనిషికి రైతుకు అనుభవం ఉండాలి నువ్వు దీన్ని ముంచింది దీన్ని మించిన ఆందని లేదు దీన్ని ఇది కూడా ముంచేస్తుంది ముంచేస్తుంది ఒకవేళ అనుభవం లేకుండా ఇప్పుడు కొత్తలో ఎవరైనా వచ్చారు అనుకోండి కొత్త ఏ నాకు కూడా ఈ బర్రె కావాలి పది లీటర్లు ఇచ్చే బర్రె తీసుకుపోతా అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తాడు ఆ బర్రె అది ఎక్కడ ఫస్ట్ ఏ వాతావరణంలో మెదిలిందో మనకు ఆ వాతావరణం కల్పించాలి అక్కడ ఆ వాతావరణం కల్పిస్తే మన దగ్గర సెట్ అవుతుంది అది ఒకవేళ అప్పుడు హర్యానా నుంచి తీసుకొస్తాము హర్యానా నుంచి ఇవే బిడ్డ తీసుకొస్తే మన దగ్గర ఉండవు ఎందుకంటే వాళ్ళ కూతు కూల్ వాతావరణం మనకు ఈట ఎక్కువ ఉంటుంది ఈ ఈటుకు అది తట్టుకోవాలంటే ఇక రెండేళ్ళు మూడు నెలలు ఆడికెళ్ళి బీమార్ వస్తుంది మనకు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అది కాదే కదా ఆ గడ్డి మనం తినది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయింది కూడా బయట హర్యానా నుంచి అంటారు వాళ్ళ గోధుమ పొట్టు అని వాళ్ళ దాణం మీద ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మనకేంటంటే ఓరిగడ్డి పచ్చిగడ్డి ఈ మనము ఇవి సెట్ చేస్తాం ఏమంటే మళ్ళీ మిగతా దాణా అడిషనల్గా దాణా ఇస్తాం అది ఆ దానకు మన గడ్డికి మన వాతావరణానికి ఈ మూడు ఇవి తట్టుకోవాలి తట్టుకోవాలంటే మన వాతావరణం మెదిలినవి కావాలి పెరిగినవి కావాలి పుట్టి ఇక్కడ ఉంటాయి ఈ లోకల్ ఎక్కడ ఇప్పుడు మించుమించు ఈ ఒక అరవై యాభై కిలోమీటర్ల ఇక్కడెక్కడ పుట్టి ఉంటాయి ఇటుకు వస్తే కనుక మన వాతావరణానికి తట్టుకుంటాయి లాభం అన్న దాన్ని మించింది లేదు ఇంకా నీకు సాఫ్ట్వేర్ కూడా పనిచేయడు దాన్ని మించు నేను ఆల్రెడీ డిపార్ట్మెంట్లో చేశాను నేను వెటనరీ డిపార్ట్మెంట్లో చేశాను నేను వెటనరీ డిపార్ట్మెంట్లో చేశాను అందుకే దానికోసమనే ఈ ఎర్రగడ్డ చూద్దాం చూద్దాం అని చెప్పేసి మీ ఛానల్ చూశాను నేను చూద్దాం అని చెప్పేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను
చేసుకోవచ్చు. ఇప్పటికైతే నాకు 4-5000 ఎక్కువ పడాయి అన్న. ఎక్కువ పడ సరే ఇప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా. 5000 ఎక్స్ట్రా పెట్టి ఒకదానికి పెట్టినా. పదివేలు పెట్టిన ఫ్యూచర్ కోసం చూసాను. మనం హర్యానా తీసుకొస్తాం అవి తట్టుకో తట్టుకోక ఏమైందంటే లాస్ అవుతాం. 80,000-90,000 పెట్టి బరే కూడా అక్కడ పాలు బంద్ చేసి ఇక్కడ వచ్చారు పాలు బంద్ చేస్తుంది మనకి ఇబ్బంది అవుతుంది. 80-90,000 మునిగినట్టే కదన్న. ట్రావెల్ ఖర్చు అని అక్కడ ఇక్కడ టిఫిన్లు లంచ్ అన్నీ 100,000 రూపాయలు వేసుకో ఒక బర్రెకి మినిమంలా. ఎక్కడ హర్యానా వాళ్ళు పిండి చూపిస్తారు వాళ్ళ వాతావరణంలో పిండి చూపిస్తారు మనకి. మన దగ్గరకు వచ్చేసరికి అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ట్రావెల్లో లీటర్ తగ్గుతాయి. మన దాన వేసి అది ఇది మన వాతావరణం తట్టుకోదు కదా. ఇంకా లీటర్ తగ్గుతాయి బర్రె సిక్ అవుతుంటుంది. దగ్గరలో తీసుకోవాలి దగ్గరలో మార్కెట్లో అనుకూలమైన తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఎర్రగడ్డ అయితే కొంచెం పర్లేదు. ఈ తులసూరు పట్టాల కోసం అయితే పర్లేదు తీసుకోవచ్చు. ఇక వేరే బర్రెలు అంటే అవి సూడి గేదెలు ఉన్నాయి అన్న. సూడి గేదెలు అంటే ఇప్పుడు ఈ లోకల్లో ఉంటారు కదా వాళ్ళకే పనిచేస్తాయి అవి. అవి మన వాతావరణానికి పెరగవు ఆ గడ్డి తినేయి. ఈ లోకల్లో అంటే ఇప్పుడు రబీస్ అలాంటివి ఉన్నాయి కదా హోటల్ ఫుడ్ వాళ్ళకైతే అది పనిచేస్తాయి మనకు అది పనిచేయదు 100%. అది హోటల్ ఫుడ్ దానివల్ల మనిషి కూడా ఎఫెక్టే తప్పదు. వాతావరణం ఇప్పుడు వాళ్ళకు ఆ టైప్లో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళు అదే చేస్తుంటారు. మనం ఇక దానికి ఏం మేము ఒరిగడ్డ వేస్తాం పచ్చిగడ్డ వేస్తాం తర్వాత దాన వేస్తాం అది ఇడుస్తాం బయటకి ఇస్తాం పొలంలోకి వెళ్తాయి వేస్తాయి వస్తాయి. ఇప్పుడైతే 13 ఉన్నాయి ఈ రెండింటితో 15 చిన్న మినీ డైరీ మెయింటైన్ చేస్తుంది ఇప్పటికైతే. మనం ఎందుకంటే దాన్ని ఇది తట్టుకోవాలి. మనం తట్టుకున్న తర్వాత మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక చెప్పేది చెప్తారు తక్కువ ఉండాలి తక్కువ ఉండాలి. కానీ మధ్యలో ఏమవుతుందంటే నా మీద నువ్వు నీ మీద నేను అని చెప్పేసి మధ్యలో ఉన్న చూసినావా అది ఎఫెక్ట్ అవుతుంది రైతుకు ప్లస్ అమ్మే వాళ్ళకి అది లేదు. ఈ మధ్యలో డీలింగ్ చేస్తారు చూసినావా వాళ్ళే లాభపడతారు 100%. ఇప్పుడు వాళ్ళు 5000 ఇస్తున్నారు 10,000 ఇస్తున్నా వాళ్ళే లాభపడతారు. ఇప్పుడు నేను 5000 పోయిందన్న వాళ్ళే లాభపడట్లేక బ్రీడ్ ఉందనే తీసుకున్నాను. బ్రీడ్ కోసం ఫ్యూచర్ ఉపయోగపడుతుంది అనుకూలమే అన్న. తులసూరు తీసుకోవడం అయితే అనుకూలమే. ఇక వేరే అంటే మనం చెప్పలేము కానీ ఈ లోకల్లో ఇట్లా అంటే వాళ్ళకు ఎందుకంటే మిల్కే అవసరం. వాళ్ళకి మిల్క్ అవసరం. ఇక వాళ్ళు ఏ హోటల్ ఉంటే కనుక మిల్కే అవసరం. వాళ్ళకి మిల్క్ అవసరం లేదు కనుక ఫ్యూచరు 100% చేస్తుంది. సంవత్సరం కష్టపడాలి తీసుకోవాలి. లీటర్ ఎంతో తక్కువ ఉంటుంది అది కూడా ఏం తక్కువ ఉండదు. మనం అన్ని విధాలుగా దానా మినరల్ మిక్చర్ కాల్షియం ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తే అది కూడా ఏం తగ్గవు. సక్సెస్లోకి వెళ్ళొచ్చు. మెయిన్ బర్రెకి ఏంటంటే మినరల్ మిక్చర్ అవసరం అది వాడము. లివర్ టానిక్ అవసరం వాడము 100% కాల్షియం అవసరం. ఇప్పుడు ఈ బర్రెని తీసుకుని పోతున్నా అది ఈనింది అనుకోండి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఇప్పుడు అది ఎంత మంచి సుఖంగా పెరిగిందో తెలియదు. నా దగ్గర కష్టపడవచ్చు మామూలుగా నేను దగ్గర కష్టపడవచ్చు అంటే నేను సుఖ పెడుతుండొచ్చు. సుఖ పెడితే మంచిగా ఉంటుంది. కష్టపడవచ్చు అంటే వేరే రైతు కోసం ఆలోచిస్తున్నా సుఖపడవచ్చు చెయ్యాలి కుదరదు మెయింటైన్ చేయాలి బాగుంటుంది బాగుంటుంది.